ఏపీలో స్పష్టమైన ఆధిక్యతతో కూటమి ముందుకు సాగుతోంది నూట యాభై మూడు సెగ్మెంట్లలో టీడీపీ ఆధిక్యతలో కొనసాగుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీస్ట్ మొత్తం ఇరవై మూడు సీట్లకు మాత్రమే పరిమితమైంది ఈసారి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ చాలా కీలకమైందనే చెప్పుకోవాలి పంతొమ్మిది స్థానాల్లో జనసేన లీడ్లో కొనసాగుతోంది ఆరు స్థానాల్లో బీజేపీ లీడ్లో కొనసాగుతోంది ఇక చూసుకున్నట్లయితే వార్ వన్ సైడ్గానే కనిపిస్తోంది మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి అన్ని చోట్ల కూడా భారీ లీడ్ కొనసాగుతోంది ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీ హవా చూపిస్తుంది అనుకున్నారు కానీ మూడు స్థానాలకు మాత్రమే ఉభయ గోదావరి జిల్లాలో పరిమితం అవుతోంది జగన్ కంచుకోటగా భావించే రాయలసీమలో కూడా దాదాపు ఎనభై శాతం మేర టీడీపీకే లీడ్ కొనసాగుతోంది ప్రతి చోట ఇదే పరిస్థితి కనిపిస్తోంది పార్లమెంట్ స్థానాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం హవానీ చూపించలేకపోయింది కూటమి పార్టీ అభ్యర్థులే లీడ్ లో కొనసాగుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సెగ్మెంట్లో ఇరవై మూడు స్థానాలకు పరిమితం అయితే కూటమి నూట యాభై రెండు స్థానాలతో లీడ్లో కొనసాగుతోంది ఇక పార్లమెంట్ స్థానాలకు సంబంధించి చూసినట్లయితే ఎన్డీఏ రెండు తొంభై నాలుగు స్థానాల్లో లీడ్లో కొనసాగుతుంటే ఇండి కూటమి రెండు వందల ఇరవై తొమ్మిది స్థానాల్లో కొనసాగుతోంది ఇక అదర్స్ ఇరవై స్థానాల్లో మాత్రమే కొనసాగుతూ ఉన్నారు ఇక కీలకమైనటువంటి నాయకులు పోటీ చేసినటువంటి సెగ్మెంట్లు చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు పోటీ చేసిన కుప్పంలో కూడా పదిహేను వేల ఓట్ల లీడ్ లో అయితే ఆయన కొనసాగుతూ ఉన్నారు తర్వాత ఆయన కుమారుడు నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేశారు ఆయన కూడా దాదాపు పదిహేను వేల లీడ్ లో అయితే కొనసాగుతూ ఉన్నారు అలాగే పులివెందల నుంచి జగన్మోహన్ రెడ్డి పోటీ చేశారు ఆయన అయితే లీడ్లో కొనసాగుతూ ఉన్నారు ఇక ఆదినారాయణ రెడ్డి చూసుకున్నట్లయితే ఆదినారాయణ రెడ్డి బీజేపీ తరఫున పోటీ చేశారు ఆయన కూడా లీడ్లోనే ఉన్నారు కడప జిల్లాలో టీడీపీ కూడా హవాని చూపిస్తోందని చెప్పాలి అలాగే నెల్లూరు జిల్లాలో కూడా టీడీపీ హవాని చూపిస్తోంది ఇక ఒంగోలులో కూడా టీడీపీ హవాని చూపిస్తోంది సో బద్వేల్ అలాగే రాజంపేట ఉదయగిరిలో మాత్రమే వైసీపీ లీడ్లో కొనసాగుతోంది ఇక కడపలో చూసుకున్నట్లయితే టీడీపీ లీడ్లో కొనసాగుతోంది రైల్వే కోడూరు ఇక్కడ జనసేన లీడ్లో కొనసాగుతోంది రాయిచోటి వైసీపీ లీడ్లో కొనసాగుతోంది జమ్మలమడుగులో బీజేపీ లీడ్లో కొనసాగుతోంది పొద్దుటూరు మాత్రమే వైసీపీ లీడ్లో కొనసాగుతోంది ఇక ఇరవై మూడు స్థానాలకు మాత్రమే ఇటు వైసీపీ పరిమితమైందని చెప్పుకోవాలి కర్నూలు పాణ్యం నంద్యాల బనగానపల్లి మొత్తం టీడీపీ లీడ్లో కొనసాగుతోంది అలాగే డోన్లో కూడా టీడీపీ పత్తికొండ టీడీపీ అయితే లీడ్లో కొనసాగుతోంది ఇక పార్లమెంట్ స్థానాల్లో కూడా వైసీపీ తన ప్రభావాన్ని ఏమీ చూపించలేకపోయిందని చెప్పుకోవాలి గుంతకల్లు మాత్రమే వైసీపీ లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది ఇక అనంతపురంలో తాడిపత్రి సింగనమల మొత్తం కళ్యాణదుర్గం రాప్తాడు అంతా టీడీపీ లీడ్లోనే కొనసాగుతోంది మడకశిర హిందూపురం పెనుగొండ పుట్టపర్తి టీడీపీ లీడ్లో కొనసాగితే ధర్మపురం ఒక్కటే వైసీపీ ఇక్కడ లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి ఇక కదిరి తంబాలపల్లె పీలేరు మదనపల్లె టీడీపీ లీడ్లో కొనసాగుతోంది అలాగే చంద్రగిరిలో కూడా టీడీపీ లీడ్లో కొనసాగుతోంది శ్రీకాళహస్తి సత్యవేడ్లో కూడా టీడీపీ లీడ్లో కొనసాగుతోంది మంత్రి రోజా ఓటమి పాలు అయ్యే అవకాశం కనిపిస్తుంది ఆమె కూడా లీడ్లో కొనసాగడం లేదు ఇక్కడ టీడీపీ లీడ్లో కొనసాగుతోంది ఇక గంగాధర్ నెల్లూరు కూడా టీడీపీ లీడ్లో కొనసాగుతోంది ఇటు ఉత్తరాంధ్ర చూస్తే పలాస టెక్కలి పాతపట్నం శ్రీకాకుళం ఇచ్చాపురం మొత్తం అంతా కూడా టీడీపీ లీడ్లో కొనసాగుతోంది ఆముదాల వలస టీడీపీ లీడ్లో ఉంటే హెచ్చర్ల బీజేపీ లీడ్లో ఉంది నర్సన్నపేట రాజాం పాలకొండ కూడా టీడీపీ లీడ్లో కొనసాగుతుంది ఇక కురుపాం పార్వతీపురం ఇక బొబ్బిలి చీపురుపల్లి కూడా టీడీపీ లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్న మంత్రులందరూ కూడా ఓటమి దిశగానే ఉన్నారు కేవలం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాత్రమే లీడ్లో కొనసాగుతూ ఉన్నారు అంత వ్యతిరేకత జనం నుంచి వచ్చిందని చెప్పుకోవాలి ఈసారి ఎన్నికల ఫలితాలు చూస్తూ ఉంటే సంక్షేమం డైరెక్ట్ మహిళలకే అకౌంట్లో డబ్బులు వేశాం తాము అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించామంటూ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా తమను ఆశీర్వదిస్తారనే విధంగా చెప్పారు కానీ ఈసారి ఎన్నికల ఫలితాల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి పరిపాలన నచ్చలేదు ప్రజలకు అనేది స్పష్టంగా అయితే ఇక్కడ కనిపిస్తోంది పత్తిపాడులో అయితే టీడీపీ లీడ్లో కొనసాగుతుంది పిఠాపురం జనసేన పవన్ కళ్యాణ్ ఇరవై నాలుగు వేల ఓట్ల లీడ్లో అయితే కొనసాగుతూ ఉన్నారు ఇక ఉభయ గోదావరి జిల్లాల గురించి చెప్పుకుంటే ప్రతి చోట టీడీపీ నామస్మరణ ఇక్కడ పిఠాపురంలో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కొత్తపేట మండపేట రాజనగరం రాజమండ్రి సిటీ గన్నవరం సెగ్మెంట్ అన్ని చోట్ల కూటమి అభ్యర్థులు విజయ్ మోగించే అవకాశమే కనిపిస్తోంది రంపచోడవరం కొవ్వూరు నిడదవోలు రాజమండ్రి రూరల్లో కూడా కూటమి అభ్యర్థులు లీడ్ని కొనసాగిస్తున్నారు చెప్పాలంటే పాలకొల్లు నిమ్మల రామనాయుడు కూడా సుమారు ముప్పై ఐదు వేల ఓట్ల లీడ్లో కొనసాగుతున్నారు ఆచంట పీతాని సత్యనారాయణ కూడా పదివేల లీడ్లో ఉంటే తణుకు తాడపిల్లిగూడెం ఒంగుటూరు ఇదే పరిస్థితి నర్సాపురంలో కూడా ఇటు కూటమి అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక పార్లమెంట్ సెగ్మెంట్లో కేవలం వైసీపీ ఐదు స్థానాలు లీడ్లో ఉంటే టీడీపీ పదిహేను బీజేపీ మూడు జనసేన రెండు స్థానాల్లో లీడ్లో ఉంది జనసేన పోటీ చేసిన ఎంపీ సెగ్మెంట్లు రెండింటిలో కూడా జనసేన గెలుపు దిశగా ముందుకు వైసీపీ కేవలం ఐదు స్థానాలకు మాత్రమే పరిమితమైంది ఎగ్జిట్ పోల్స్ అయితే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తుందని ఎవరైతే చెప్పారో ఆ ఎగ్జిట్ పోల్స్ చాలా దగ్గరికి వచ్చాయి వైసీపీకి మాత్రం ఇటు ప్రజలు నమ్మకం లేకుండా ఓటమిని అయితే ఇచ్చారనే చెప్పుకోవచ్చు వైసీపీ ఇరవై మూడు స్థానాలకు పరిమితం అవుతోంది టీడీపీ నూట యాభై రెండు స్థానాలకు వేగంగా ముందుకు సాగుతోంది కృష్ణా జిల్లాలో ముఖ్యంగా టీడీపీ వేగంగా అయితే ఇక్కడ విజయానికి సంబంధించి దగ్గరగా వస్తోంది కొన్ని చోట్ల ఏడు రౌండ్లు కూడా పూర్తి అయిపోయాయి ఇక్కడికే పది నుంచి పన్నెండు వేల లీడ్లో కొనసాగుతున్నారు అభ్యర్థులు ఇది కూడా చాలా కీలకమని చెప్పుకోవాలి మాచర్ల ఎంతో పెద్ద ఎత్తున చర్చ సాగింది అక్కడ కూడా టీడీపీ లీడ్లో కొనసాగుతోంది ఎర్రగొండి దర్శి మాత్రమే వైసీపీ లీడ్లో కొనసాగుతుంది అలాగే చీరాల ఒంగోలు కందుకూరు కొండపి కూడా టీడీపీ అయితే ఇక్కడ లీడ్లో కొనసాగుతోంది ఇక అలాగే మార్కాపురం ఇక గెద్దలూరు చూసుకున్నట్లయితే అక్కడ కూడా వైసీపీ లీడ్లో కొనసాగుతుంది మార్కాపురం టీడీపీ లీడ్లో కొనసాగుతోంది కొవ్వూరు నెల్లూరు రూరల్ నెల్లూరు సిటీ గూడూరు ఇక్కడ టీడీపీ లీడ్లో కొనసాగుతోంది సర్వేపల్లి వైసీపీ లీడ్లో కొనసాగుతోంది అలాగే ఉదయగిరి బద్వేల్ రాజంపేట మాత్రమే వైసీపీ లీడ్లో కొనసాగుతోంది గతంలో చంద్రబాబు నాయుడికి ఎన్ని సీట్లు వచ్చాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రజలు అన్ని సీట్లు ఇచ్చారనేది ఎన్నికల ఫలితాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఇరవై మూడు సీట్లలో వెయ్యి నుంచి పన్నెండు వందల ఓట్ల డిఫరెన్స్ మాత్రమే కనిపిస్తోంది సో అందులో కూడా సగం సీట్ల వరకు ఖచ్చితంగా కీలకం అవ్వవు అనేది కూడా చర్చ సాగుతోంది ఈ విధంగా ఉన్నట్లయితే కూటమికి నూట అరవై సీట్లు వచ్చే అవకాశం అనేది కూడా విశ్లేషణ మనం భావించవచ్చు